కర్నూల్ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ఓ మహిళతో జరిపిన ఫోన్ కాల్ సంభాషణ ఆడియో లీక్ అయి సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. నా మీద నీకు నమ్మకం లేదా, బిజినెస్ లో షేర్ ఇస్తాం కదా, ఎంతవరకు పెట్టుకోగలవు, అంత తక్కువ అంటూ హఫీజ్ ఖాన్ మాట్లాడారు. 3 వరకు పెట్టుకుంటాను అన్నా, మీ ఇంటికి వచ్చి నేరుగా మీతోనే మాట్లాడతాను అంటూ ఆ మహిళ చెప్పింది. అయితే ఎమ్మెల్యేతో ఆ మహిళ 3 కోట్ల డీల్ మాట్లాడింది అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అసలు ఆ మహిళ ఎవరు, ఆ 3 అంశం ఏంటన్నది తెలియాల్సి ఉంది. అయితే ఆడియో కాల్ లీక్ పై హఫీజ్ ఖాన్ ఇంకా స్పందించలేదు. అన్న నమస్తే. అన్న నమస్తే. అన్న ఇంట్లోనే ఉన్నానన్న. లేదు, కర్నూలులోనే ఉన్నానన్న. అన్న నేను ఇవాళ అదే రేపు సార్ వస్తామన్నారన్న, మాట్లాడేసి ఎల్లుండికి క్లియర్ చేసేస్తానన్న. స్టార్టింగ్ 3 చేస్తానన్న. అవునన్న, నేను ఒకసారి మాట్లాడతానులేండి అన్న వచ్చి. అవునన్న. నువ్వు చెప్తే అయిపోతుంది, ఎందుకు చేస్తున్నావు అట్లా? మాకు అన్న చూసుకుంటా కదా, నీకు అన్ని విధాలుగా నేను. ఓకే, నమ్మకం లేదా? నమ్మకం అట్లేం లేదన్నా, నమ్మకం ఉందన్నా. నేను మిమ్మల్ని నమ్మకపోతే ఎవరిని నమ్ముతానన్నా? నీకు ఇది మన బిజినెస్ లో కూడా నీకు ఏమైనా వచ్చేటట్టు అది కూడా చేస్తాను కదా. ఓకే ఓకే అన్న. మిగతాది కూడా అయితే నువ్వు వస్తే బాగుంటది. నీకోసం ప్రార్థన చేసి వచ్చే కష్టాలని తగ్గించడము లేదంటే రాకుండా చేయడము చేస్తా నేను. ఓకే సార్. ఈరోజు వచ్చి వెళ్ళిపోతే బాగుంటది కదా అన్నట్టు చెప్తున్నాను నేను. ఓకే ఓకే సార్. మళ్ళీ అన్న కూడా ఎక్కడికైనా వేరే ఊరు పోతానంట. ఓకే ఓకే సార్. ఎట్లమ్మా? నేను చెప్తాను సార్ ఒకసారి. నేను బయలుదేరుతున్నా, నువ్వు కూడా. మీరు బయలుదేరేలేను సార్, నా వెహికల్ లో నేను వచ్చేస్తానులేను సార్. నేను మళ్ళీ వెంటనే రిటర్న్ అవుతాను కదా సార్, అందుకు. అదే అదే అదే, నువ్వు నీ వెహికల్ లో వచ్చేసాయి. ఓకే సార్. నేను నా వెహికల్ లో బయలుదేరుతా. ఓకే సార్. కాకపోతే ఆయనకు మరి ఒకసారి చెప్పిన తర్వాత పోకపోతే మరి ఆయన కొంచెం కోప్పడతాడు, మాట్లాడాడు మరి. ఓకే ఓకే సార్. మళ్ళీ ఎందుకు? ఓకే సార్, నేను ఇప్పుడు ఇంట్లో అడిగేసి ఒకసారి మీకు చెప్పేస్తాను సార్. ఒక తొందరగా చెప్పేసాము. నేనైతే ఫోన్ చేసి చెప్పిన, ఆయన వీటిలో వస్తా అని చెప్తుంది సార్, కొంచెం మీరు టైం ఇస్తారా, పర్సనల్ గా కలుస్తాము అని చెప్పి చెప్పిన. ఓకే సార్. సరే మీరు రండి, నేను మీకు కొంచెం టైం సపరేట్ తీసి పెట్టుకుంటా అని చెప్పిన.